భారతీయ సామంత యుగ విశేషాలు. పాలనా విధానం. ప్రభుత్వ సంప్రదాయ రాచరికం. సాధారణంగా రాజ్యం తండ్రి నుంచి కుమారుడికి వారసత్వంగా సంక్రమిస్తుంది. కుమార్తెకు కూడా ఆ హక్కు కల్పించడం కాకతీయ వంశంలోనే జరిగింది. సిద్ధాంతరీత్యా అధికారమంతా రాజుదే, కానీ ఆచరణలో రాజ్యాధికారానికి కొన్ని పరిమితులు ఉండేవి. పాలనలో రాజుకు సహకరించేందుకు మంత్రి పరిషత్తు ఉండేది. వర్ణధర్మం, కులధర్మం, ఆచారం, సంప్రదాయం, శాస్త్ర నియమాలు రాజుకైనా అనుల్లంఘనీయాలు, అంటే ఉల్లంఘించడానికి వీలు లేదన్నమాట. నాటి శాసనాల్లో చాతుర్వర్ణ సమర్థరణ అనే బిరుదు తరచుగా కనిపిస్తుంది. నిర్ణీత సమయంలో రాజు ప్రజలకు దర్శనం ఇవ్వాలని రుద్రదేవుడి నీతిసారం తెలుపుతోంది. కాకతీయులు ఆరోగ్యశాలలు, ప్రసూతి ఆసుపత్రులు, కళాశాలలు, మఠాలు, సత్రాలు, చలివేంద్రాలను నెలకొల్పారు. కాకతీయుల మంత్రులలో అన్ని కులాల వారు ఉండేవారు. కాకతీయులు కులాన్ని బట్టి కాక వ్యక్తుల అర్హతలను బట్టి మంత్రి పదవులు ఇచ్చారు. గణపతి దేవ చక్రవర్తికి రేచర్ల రుద్రారెడ్డి, మలయాళ హేమాద్రి రెడ్డి ప్రధానులు. ప్రతాపరుద్రుడికి ముప్పిడి నాయకుడు మహాప్రధాని. ప్రతాపరుద్రుడి కాలంలో నాయంకర విధానం అమలైంది. ఇది ఒక రకమైన జాగీర్దారీ విధానం. రాజ్యాన్ని అనేక మండలాలుగా విభజించి వాటికి పరిపాలనాధికారులుగా సైన్యాధ్యక్షులను నియమించేవారు. ఈ పాలకులనే నాయంకరులు అనేవారు. నాయంకరులు దుర్గాధ్యక్షులు. వారి మండలంలో వచ్చే ఆదాయంతో నిర్ణీత సైన్యాన్ని పోషించి యుద్ధ సమయంలో చక్రవర్తికి తోడ్పడేవారు. ప్రతాపరుద్రుడు తన రాజ్యంలో నాలుగో వంతు భూమిని నాయంకర్ల ఆధీనంలో ఉంచాడు. ప్రతాపరుద్రుడి కాలంలో 75 మంది నాయంకరులున్నారు. కాకతీయ రాజ్య పతనం తర్వాత విజయనగర రాజులు నాయంకర విధానాన్ని అనుసరించారు. ఆంగ్లేయులు పాలన చేపట్టే వరకు ఈ విధానం కొనసాగింది. కాకతీయులకు పూర్వీకులైన చోళులు, చాళుక్యులు కేంద్రీకృత పాలనా విధానాన్ని అనుసరించారు. అందుకు భిన్నంగా కాకతీయులు వికేంద్రీకృత పాలనా వ్యవస్థను అమలుపరిచారు. అందుకే మాండలికులు నాయంకరులకు సైనిక విషయాలు మినహా పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. వారిపై అధికారాన్ని రుద్దలేదు, అణచిగుండే పద్ధతిని విడిచిపెట్టారు. వీరు తమను మహామండలేశ్వరులుగానే భావించారు తప్ప రాజాదిరాజుగా, చక్రవర్తిగా భావించలేదు. ఇది ఒక రకంగా ప్రజాస్వామిక భావన. యాదవ విశ్వనాథుడు గణపతి దేవుడి కాలంలో యుద్ధాల్లో పాల్గొన్నాడు. నల్లగొండ జిల్లాలో ఒక ప్రాంతాన్ని పరిపాలించాడు. అక్షయ చంద్రదేవుడు కరీంనగర్ ప్రాంతాన్ని పాలించాడు. సారంగపాణి దేవుడనే యాదవరాజు పానగల్లును పాలించాడు. సింద కుటుంబానికి చెందిన భైరవుడు రుద్రమ కాలంలో బీదర్ ప్రాంతాన్ని పాలించాడు. పరిపాలనా సౌలభ్యం కోసం కాకతీయ సామ్రాజ్యాన్ని స్థలం, సీమ, వాడి, నాడు, పాడి, భూమి అనే ప్రాంతీయ విభాగాలుగా విభజించారు. 10 నుంచి 60 గ్రామాల సముదాయాన్ని స్థలంగా వ్యవహరించేవారు. కొన్ని స్థలాల సముదాయమే నాడు. ఉదాహరణ అనుమకొండనాడు, కందూరు నాడు, సబ్బినాడు, ఐజనాడ, ఇలాంటివి చెప్పుకోవచ్చు. ఆయగారులు. గ్రామ పాలనను ఆయగారులు నిర్వహించేవారు. గ్రామ సేవ, రాజ్య సేవ చేసినందుకు పన్ను లేకుండా వీరు భూమిని పొందేవారు. ఆయం అంటే పొలం వైశాల్యం. సాధారణంగా ఆయగారుల సంఖ్య 12. వారు కరణం, రెడ్డి, తలారి, పురోహితుడు, కమ్మరి, కంసాలి, వడ్రంగి, కుమ్మరి, చాకలి, మంగలి, వెట్టి, చర్మకారుడు. వీరిలో మొదటి 3 ప్రభుత్వ సేవకులు. మిగతా వారు గ్రామ సేవకులు. గ్రామ విస్తీర్ణం, ఆయకట్టు, పోరంబోకు భూమి, తోట భూమి, గడ్డి భూముల విస్తీర్ణం, వ్యక్తుల ఆస్తుల లెక్కలు, దేవాలయ ఆస్తుల లెక్కలు మొదలైన దస్తరం నిర్వహణ కరణం బాధ్యత. కరణం ఇచ్చే లెక్కల ఆధారంగా రాజ్యభాగంను వసూలు చేసి ప్రభుత్వానికి అందజేసే బాధ్యత రెడ్డి లేదా పెదకాపుది. గ్రామ రక్షణ బాధ్యత తలారిది. దొంగతనాలు జరిగినప్పుడు నేరస్తులను పట్టుకోవటం, అపహరించిన సొత్తుని తెచ్చి ఇవ్వటం అతడి విధి. అష్టాదశ వర్ణాల వారికి సంఘాలుండేవి. వీటిని సమయాలనేవారు. గోనగన్నారెడ్డి. గోనబుద్ధారెడ్డి కుమారుడు. ఇతడికి చోళ జగజాల వీర అనే బిరుదు ఉంది. గణపతి దేవుని సాయంతో రాజ్యాన్ని తిరిగి పొందాడు. ఇతడి తరువాత
సోదరి కుప్పాంబిక భర్త మల్యాల గుండదండాధీసుడు రాజయ్యాడు. దండాధీసుని భార్య కుప్పాంబిక 1276లో గుండేశ్వరాలయాన్ని నిర్మించారు. కాకతీయుల అంతంతోనే వీరి అంతం కూడా జరిగి ఉండవచ్చు. గోనగన్నారెడ్డి కుమారుల ప్రస్తావన ఎక్కడా కనిపించదు. రేచర్ల వంశం. వీరి రాజధాని పిల్లల మర్రి. ఈ వంశంలో ముఖ్యుడు రేచర్ల రుద్రారెడ్డి. ఇతడు కాకతీయులకు సామంతుడు, సేనాపతి. వరంగల్ జిల్లా పాలంపేటలో రామప్ప చెరువు, రామప్ప గుడిని నిర్మించాడు. గణపతి దేవునికి సమకాలికుడు. కాకతి రాజ భారధౌరేయ అనే బిరుదు ఉంది. 1199 నుంచి 1202 వరకు కాకతీయ రాజ్యం ముక్కలు కాకుండా కాపాడాడు. నతవాడి వంశం. రాజధాని 1 మడపల్లి, 2 ఇనుగర్తి. మడపల్లి ఖమ్మం జిల్లా, ఇనుగుర్తి వరంగల్ జిల్లా. నతవాడి రుద్రుడు. గణపతి దేవుని సోదరులు మైలాంబ, కుందాంబికలను పెళ్లి చేసుకున్నాడు. మైలాంబ బయ్యారం చెరువును తవ్వించి శాసనం వేయించింది. నిడదవోలు చాళుక్యులు. నిడదవోలు కాకతీయులకు సామంతులు. వీరి వంశంలో ముఖ్యుడు వీరభద్రుడు. గణపతి దేవుని కుమార్తె రుద్రమదేవిని పెళ్లి చేసుకున్నాడు. కొన్నుపాక ప్రాంతాన్ని గణపతి దేవుడు ఇతనికి కట్నంగా ఇచ్చాడు. కాకతీయ అనంతర యుగం. గత అధ్యాయాల్లో మహమ్మద్ బిన్ తుగ్లక్ లేదా ఉలక్ ఖాన్ జరిపిన దాడిలో క్రీస్తు శకం 1323 నాటికి తెలుగు నేల ముస్లింల వశమైందని, కాకతీయ సామ్రాజ్యం పతనమైందని చదువుకున్నాం. ముస్లింల హయాంలో తెలుగు నేలలో అనేక దారుణాలు జరిగాయి. కాకతీయుల అనంతరం మధుర, తెలంగాణలు ఢిల్లీ సామ్రాజ్యంలో 2 రాష్ట్రాలయ్యాయి. తెలుగు నగరిగా పిలువబడే ఓరుగల్లు సుల్తాన్పూర్ అయ్యింది. జలాలుద్దీన్, హుసన్ షా మధురరాజు కాగా, తెలంగాణ దేవగిరి వజీరైన మాలిక్ బుర్హన్ ఉద్దీన్ పాలనలోకి వచ్చింది. ఇతనికి సహాయంగా ఓరుగల్లులో మాలిక్ మక్బూల్ వజీర్ అయ్యాడు. ఈ మాలిక్ మక్బూల్ ఎవరో కాదు, ప్రతాపరుద్ధుని కొలువులో సేనానిగా ఉండిన కన్ను. మహమ్మద్ బిన్ తుగ్లక్ మన్ననకు పాత్రుడై ఇతడు మతం మార్చుకుని మాలిక్ మక్బూల్ అయ్యాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ వ్యతిరేకంగా జరిగిన దేశవ్యాప్త ఆందోళనల్లో భాగంగా తెలుగుదేశంలో స్వతంత్ర రాజ్యస్థాపన కోసం తిరుగుబాట్లు జరిగాయి. ముస్లింల పాలనలోని దౌష్ట్యాలను ఎదిరించేందుకు, హిందూ స్వతంత్ర రాజ్యాలను ఏర్పరచుకునేందుకు తెలుగు మండలాల ప్రభువులు సమాయత్తమయ్యారు. అంతకుముందు 2వ ప్రతాపరుద్రుడి హయాం వరకు దాదాపు 300 సంవత్సరాల పాటు కాకతీయుల కాలంలో మనుగడ సాగించిన ఈ తెలుగు మాండలిక ప్రభువులు ఇప్పుడు ముస్లింలను ఎదుర్కొనేందుకు ఒక నాయకుణ్ణి ఎంచుకున్నారు. ఆయనే ముసునూరి ప్రోలయ నాయకుడు. ఈయనకు కుడిభుజమై నిలిచినవాడు ఆయనకు వరుసకు సోదరుడు. ముసునూరి కాపయ్య నాయకుడు వీరికి ఆరవీటి వారి పూర్వీకుడైన చాళుక్య వంశ సోమదేవరాజు తదితరులు సహాయపడ్డారు. అలా ముసునూరి సోదరుల నాయకత్వంలో 75 మంది తెలుగు నాయకులు తాత్కాలిక రాజకీయ సమాఖ్యగా ఏర్పడ్డారు. వీరి ఏకైక లక్ష్యం తెలుగుదేశాన్ని ముస్లిం పాలన నుండి విడిపించటం. ఈ సోదరుల నాయకత్వంలో అలా క్రీస్తు శకం 1326 నాటికి ఓరుగల్లు కోట ముస్లింల చేతి నుంచి తిరిగి తెలుగువారి వశమైంది. ఆంధ్ర దేశాధీశ్వర, ఆంధ్ర సురత్రాణ అనే బిరుదులతో ముసునూరి ప్రోలయ నాయకుడు తెలుగుదేశానికి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి అధిపతి అయ్యాడు. ఒక్కొక్కడిగా తెలుగు మండలాలు ముస్లిం చెర నుంచి విడిపడి స్వతంత్రం పొందడమన్న ప్రక్రియ క్రీస్తు శకం 1336 నాటికి పూర్తయిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా క్రీస్తు శకం 1323-1326 మధ్యకాలంలో ముస్లిం సేవలు విజృంభించడంపై తిరుగుబాటు పోరాటాలు సఫలీకృతమై చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలు అనేకం ఏర్పడటం జరిగింది. కాకతీయ సామ్రాజ్య శిథిలాల నుండి కంపిలి, రెడ్డి, వెలమ, నాయక అనే 4 స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించినవి. అట్లా యావదాంధ్రదేశంలో ముస్లింల అధికారం అంతమైంది. అలా ఏర్పడిన వాటిలో తెలంగాణలో ప్రధానమైనవి 1. ముసునూరి నాయకుల వరంగల్ రాజ్యం. క్రీస్తు శకం 1326-1368.
రేచర్ల పద్మనాయకుల రాచకొండ రాజ్యం. క్రీస్తు శకం 1326 1475. ఉత్తర తెలంగాణ ఉత్తరాంధ్ర ప్రాంతాల నుండి ముస్లింలను పారద్రోలి రేకపల్లి రాజధానిగా ముసునూరి ప్రోణయ నాయకుడు స్వతంత్ర వరంగల్ రాజ్యం స్థాపించినాడు. ప్రతాపరుద్రుని కొలువులో సేనాని అయిన రేచర్ల సింగమ నాయకుడు దక్షిణ తెలంగాణలో స్వతంత్రించి పద్మనాయక రాజ్యం స్థాపించినాడు. ముసునూరి నాయకులు 1326 1368. కాకతీయుల పతనానంతరం ముస్లింల వశమైన ఆంధ్రదేశంలో చెలరేగిన అసంతృప్తిని అవకాశంగా తీసుకొని ఈ వంశానికి చెందిన ప్రోళయ నాయకుడు భద్రాచల ప్రాంతంలోని రేకపల్లిని కేంద్రంగా చేసుకొని ముస్లింలతో పోరాడినాడు. ఈ పోరాటంలో ప్రోళయ నాయకునికి తన పినతండ్రి కొడుకైన కాపయ్య నాయకుడు సాయపడి ముస్లింలను పారద్రోలి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ముసునూరి నాయకరాజుల చరిత్రను ప్రోళయ నాయకుని విలస తామ్ర శాసనం ప్రధానంగా తెలిపింది. విలస గ్రామాన్ని భరద్వాజ గోత్రుడైన అన్నయ్య కుమారుడు వెన్నయ్యకు దానం చేస్తూ ప్రోళయ నాయకుడు వేయించిందే విలస తామ్ర శాసనం. అలాగే కాపయ్య నాయకుని పోలవరం శాసనం, చోడ భక్తిరాజు పెంటపాడు శాసనం, అనితల్లి కలవచేరు శాసనం కూడా ముసునూరి నాయకరాజుల విశేషాలను తెలుపుతున్నాయి. ప్రోళయకు సంతానం లేనందువల్ల ఇతని మరణం తర్వాత కాపయ్య నాయకుడు రాజైనాడు. ఇతడు ఓరుగల్లును ముట్టడించి ముస్లింలతో పోరాటం కొనసాగించి క్రీస్తు శకం 1336 ఓరుగల్లు కోటను ఆక్రమించాడు. దాంతో మాలిక్ మక్బూల్ పారిపోయినాడు. అలా ఓరుగల్లు రాజధానిగా ఉత్తర తెలంగాణను కృష్ణానది నుంచి గోదావరి వరకు గల ఉత్తర తీరాంధ్రాన్ని పాలించాడు ఈ కాపయ్య నాయకుడు. ఇతని రాజప్రతినిధిగా సబ్బినాడును ముప్పు భూపాలుడు పాలించాడు. ఇతడు మడికి సింగన అనే ప్రసిద్ధ తెలుగు కవికి ఆశ్రయదాత. మరోవైపు దక్షిణ తెలంగాణలో ఆమనగల్లు పిల్లలమర్రి ప్రాంతాలను పాలిస్తున్న రేచర్ల సింగమ నాయకుడు విజృంభించి కృష్ణానది వరకు తన రాజ్యాన్ని విస్తరింపచేయటమే కాక కృష్ణా తుంగభద్ర అంతర్వేది ప్రాంతాలను కూడా ఆక్రమించాడు. ఇది ముసునూరి రాజ్యపతనానికి బీజం. అంటే రేచర్ల సింగమ నాయకుని తర్వాత రాజైన అనపోతా నాయకుడు తన తండ్రి మరణానికి కారణమైన కాపయ్య మీద ప్రతీకారం తీర్చుకోవటానికి ఓరుగల్లు మీద దండయాత్ర చేసి ఉన్నారని క్రీస్తు శకం 1366 ఇది జరిగిందన్నది మల్లంపల్లి సోమశేఖర శర్మ అభిప్రాయం. అలా కాపయ్యను సంహరించి ఓరుగల్లు, భువనగిరి మొదలగు దుర్గాలను స్వాధీనం చేసుకున్నాడు. ఇంతటితో ముసునూరి వంశం అంతరించింది. దాదాపు 40 సంవత్సరాలు ఉత్తర తెలంగాణ ప్రాంతాలు ముసునూరి వారి పాలనలో ఉన్నట్టు తెలుస్తుంది.